భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్లలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలకులు ఇక్కడి ఆదివాసీలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన డిస్పెన్సరీ భవనాల్లోని 2006 వరకు కొనసాగింది. ఆ తర్వాత కొంతకాలం సొంత భవనాలు లేని పిహెచ్సిని తరలించి తాత్కాలికంగా ఉపయోగించారు. 72 రెవెన్యూ గ్రామాలు సుమారు 23 ఆదివాసీ గ్రామాలకు కూడలిగా ఉన్న చర్లలో ప్రభుత్వ వైద్యం అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ మొన్నటి వరకు నిర్వహించిన పిహెచ్సికి అధికారుల అవగాహన లోపం వల్ల కొయ్యూరు గ్రామంలో నిర్మించిన స్వంత భవనాల్లోకి 2 ఏళ్ల క్రితం తరలించారు. మండల కేంద్రంలో వైద్య సేవలు కరువయ్యాయి. సీమాంగ్ సెంటర్ గా 2006 నుండి ప్రభుత్వ రికార్డులో ఉన్న చర్లలోని భవనాల్లో కూడా వైద్యం అందించేందుకు తాత్కాలిక సేవల పేరుతో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడి భవనాలు తడిచి స్లాబ్ కూలిపోతుంది. కరెంటు వైరింగ్ పూర్తిగా దెబ్బతిని షాక్ కొడుతుంది. ఇక్కడ పనిచేసే వైద్య సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. We got a request.